నాన్న అని పిలిచిన కూతురే తండ్రి చావుకు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇక్కడ ఓ కసాయి కూతురు కూడా ఇదే పనిచేసింది. దయ్యాల రాజారెడ్డి, వయసు 55 సంవత్సరాలు. ఇతనికి ఓ కోళ్ల ఫారం ఉంది. ఇతను పెద్ద మరవపల్లికి చెందినవాడు. ఇతనికి పెళ్ళైంది. పెద్ద కూతురు పేరు బ్రాహ్మణి. ఈమెకు బాలాజీ అనే వ్యక్తితో పెళ్లి చేశాడు తండ్రి. కూతుర్ని ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్న తండ్రి ఆమెను బాగా చూసుకుంటాడని బాలాజీకిచ్చి పెళ్లి చేశాడు. మామగారి నమ్మకాన్ని నిలబెడుతూ బాలాజీ బ్రాహ్మణిని బాగా చూసుకునేవాడు. ఉన్నంతలో గ్రాండ్ గా పెళ్లి చేసి కూతురికి కొంత బంగారంతో పాటు మదనపల్లిలో ఓ స్థలాన్ని కూడా బ్రాహ్మణికి రాసిచ్చాడు. సంసారం హాయిగా సాగిపోతుంది. కానీ అంతా బాగుంటే హత్య ఎందుకు అన్నట్లు 2019లో ఈ బ్రాహ్మణికి అనగలవారి పల్లికి చెందిన అరుణ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళు తిరిగేసరికి అది అక్రమ బంధంగా మారిపోయింది. అప్పటి నుండి ఇద్దరు ఇటు తండ్రి రాజారెడ్డికి మరో పక్క బాలాజీకి వీరి గురించి తెలియకుండా జాగ్రత్త పడుతూ బంధాన్ని కొనసాగించారు. అయితే ప్రియుడు అరుణ్ కి ఓసారి డబ్బు అవసరమైంది. దీంతో బ్రాహ్మణి నేనున్నా అంటూ ప్రియుడికి భరోసా ఇచ్చింది. నువ్వున్నావన్న ధైర్యంతోనే డబ్బు అవసరం ఉందని నీకు చెప్పానన్నాడు ప్రియుడు. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంది ప్రియురాలు. ఎలా నిలబెట్టుకుంటావన్నాడు ప్రియుడు. నా నగలు ఇచ్చేస్తా, వెళ్లి తాకట్టు పెట్టుకో అందామే. సరే అన్నాడు ప్రియుడు. అలా ఇచ్చిన నగలను తాకట్టు పెట్టుకుని ఆ డబ్బు వాడుకున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. ప్రియుడు మళ్ళీ డబ్బు అవసరం అన్నాడు. అర్జెంటు గా కావాలి, లేకపోతే నేను చాలా ఇబ్బంది పడతానన్నాడు. అతని బాధ చూడలేకపోయింది బ్రాహ్మణి. వెంటనే ఆమెకు మదనపల్లిలో తన పేరుతో ఉన్న స్థలం గుర్తొచ్చింది. ఆ పేపర్స్ ను పెట్టి 10 లక్షల రూపాయలను ప్రియుడికిచ్చింది. మళ్లీ ఆ డబ్బు తీసుకుని ఖర్చు పెట్టుకున్నాడు ప్రియుడు. ఇలా చాలా సార్లు చాలా రకాలుగా బ్రాహ్మణి ప్రియుడికి డబ్బు సర్దింది. అయితే కూతురు బంగారం ఆమె దగ్గర లేకపోవటం, పైగా మదనపల్లిలో స్థలం పేపర్స్ తో 10 లక్షలు తీసుకోవటం తండ్రి రాజారెడ్డికి తెలిసిపోయింది. దీంతో కూతుర్ని నిలదీశాడు. కానీ బ్రాహ్మణి మాత్రం నోరు మెదపలేదు. దీంతో తండ్రి కూతురు ఆ డబ్బు ఏం చేసిందా అని ఆరా తీస్తే బ్రాహ్మణి అరుణ్ల అక్రమ బంధం గురించి అతనికి తెలిసిపోయింది. కూతురు మరో వ్యక్తితో అక్రమ బంధం పెట్టుకుందన్న విషయం జీర్ణించుకోలేకపోయాడా తండ్రి? ఏ తండ్రి అయినా అలాంటి విషయాలు ఎలా భరిస్తాడు? అందుకే రాజారెడ్డి కూడా ఆ విషయం తట్టుకోలేకపోయాడు. కూతురుపై పట్టరాని కోపం వచ్చి వెళ్లి కూతుర్ని తిట్టాడు. నిన్ను ఎంతో పద్ధతిగా పెంచితే నువ్వు ఇలా దారి తప్పుతావా? మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నేను నీకు తండ్రినన్న విషయం కూడా మర్చిపోతానని కూతురికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే మనసులో కూతురు కూడా, అవునా, అయితే నువ్వు నన్ను బెదిరిస్తూ నా బంధానికి అడ్డం వచ్చే వరకు వచ్చావా? అయితే నువ్వు నన్ను కూతురన్న విషయం మర్చిపోవటం కాదు, నేనే నిన్ను తండ్రినన్న విషయం మర్చిపోతానంటూ తండ్రిపై కోపం పెంచుకుంది. పైగా కూతురి అక్రమ బంధం గురించి తెలిసినప్పటి నుండి రాజారెడ్డి కూతుర్ని ఒంటరిగా ఉంచడం లేదు. అయినా బ్రాహ్మణి మాత్రం తన బంధాన్ని వదులుకోలేదు. ఓ రోజు ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతుండగా తండ్రి విన్నాడు. వినగానే కోపంతో ఊగిపోతూ ఇంకా అతనితో మాట్లాడుతూనే ఉన్నావా అని కూతుర్ని తిట్టి ఆమె ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. దీంతో బ్రాహ్మణి తండ్రిపై ఇంకా కోపం పెంచుకుంది. పైగా అరుణ్ణి కలవద్దని తండ్రి ప్రతిక్షణం తనకి అడ్డుపడుతూ ఉండటంతో తండ్రిపై తనకున్న కోపాన్ని పగగా మార్చుకుంది. నేరుగా ప్రియుడి దగ్గరకు వెళ్ళింది. ఆమె రాగానే, నీ ఫోన్ ఎందుకు కలవట్లేదన్నాడు ప్రియుడు. నా తండ్రి నేలకేసి కొట్టాడని జరిగిన విషయం మొత్తం ప్రియుడికి చెప్పిందామే. దీంతో మరో ఫోన్ కొనిచ్చాడు ప్రియుడు. మా నాన్నకు మన అక్రమ బంధం గురించి తెలిసినప్పటి నుండి ఇదే తంతు. ప్రతిక్షణం నిన్ను నన్ను విడదీయటానికే ట్రై చేస్తున్నాడు. అందుకే నా తండ్రిని చంపేద్దామంది బ్రాహ్మణి. సరే అన్నాడు ప్రియుడు. ప్లాన్ కూడా నేనే చెప్తా అంది ప్రియురాలు. సూపర్ అన్నాడు ప్రియుడు. నువ్వు ప్లాన్ చేస్తే తిరిగే లేదన్నాడు. ఆ మాటలకి మురిసిపోయింది ప్రియురాలు. అలా తనని వేలు పట్టుకుని నడిపించిన తండ్రి చావుకు ప్లాన్ చేసింది కూతురు. మార్చి 12న ఆ అవకాశం ఆమెకు వచ్చింది. ఆ రోజు తన తండ్రితో కలిసి రాత్రి టైంలో తండ్రి కోళ్ల వాహనంలో తండ్రి తన భర్తతో పాటు కూర్చుని కోళ్లను తీసుకుని కోళ్ల ఫారానికి వచ్చింది. కోళ్ల ఫారంలో పని అయిపోయాక భర్త బాలాజీని తీసుకుని ఇక నేను మా ఇంటికి వెళ్తానని చెప్పింది. సరే మీరు వెళ్ళండి, నేను ఈ రోజు ఇక్కడే పడుకుంటానన్నాడు తండ్రి. ఆ మాటలతో బ్రాహ్మణికి ఓ ఆలోచన వచ్చింది. తండ్రి ఒంటరిగా ఈ కోళ్ల ఫారంలో పడుకుంటున్నానన్నాడు కదా, అయితే ఇదే మంచి అవకాశం, అతన్ని చంపటానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంది. వెంటనే పక్కకొచ్చి ప్రియుడికి ఫోన్ చేసింది. మా నాన్న ఈ రోజు ఒంటరిగా కోళ్ల ఫారంలో పడుకుంటున్నాడు, నువ్వొచ్చి నా తండ్రిని చంపేయమంటూ ప్రియుడికి చెప్పింది. సరే అన్నాడు అరుణ్. అలా ప్రియుడికి ఇన్ఫర్మేషన్ చెప్పి చంపే ప్లాన్ కూడా మొత్తం చెప్పి భర్త బాలాజీని తీసుకుని, సరే నాన్న మేమిక ఇంటికి వెళ్తాం, నువ్వు హాయిగా పడుకో అని చెప్పి భర్తతో తన ఇంటికి వెళ్లిపోయింది. అయితే అప్పటికే బాగా అలసిపోవటంతో అల్లుడు కూతురు వెళ్లిపోయాక ఆదమరిచి నిద్రపోయాడు రాజారెడ్డి. సరిగ్గా అదే టైంలో అరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. నిద్రపోతున్న రాజారెడ్డిని చూశాడు. పక్కనే ఉన్న గడ్డపార తీసుకున్నాడు. నిద్రలో ఉన్న రాజారెడ్డి దగ్గరకు వెళ్లి చేతిలో ఉన్న గడ్డపారతో రాజారెడ్డి తలపై బలంగా కొట్టాడు. దీంతో రాజారెడ్డి చనిపోయాడు. అతన్ని చంపేయగానే ప్రియుడు బ్రాహ్మణికి ఫోన్ చేసి, మీ నాన్నను నువ్వు చెప్పినట్లుగానే చంపేశాను, ఇక నేను ఇక్కడే ఉంటే ప్రమాదం, అందుకే పారిపోతున్నా అని చెప్పి అక్కడి నుండి పారిపోయాడు. అలా తెల్లవారింది. అల్లుడు బాలాజీ మామగారి కోసం ఉదయాన్నే కోళ్ల ఫారం దగ్గరకు వచ్చాడు.
అయితే అక్కడ రాజారెడ్డి రక్తపు మడుగులో చనిపోయి ఉండటంతో ఆ సీన్ చూసి చలించిపోయాడు. మా మామగారిని ఎవరో దారుణంగా కొట్టి చంపేశారంటూ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కోళ్ల ఫారం దగ్గరికి చేరుకున్నారు పోలీసులు. రాజారెడ్డి శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపారు. అతనిది హత్య అని తేలటంతో రాజారెడ్డిపై దాడి చేసి ఎవరు చంపారా అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ క్రమంలోనే అరుణ్ అనే వ్యక్తి మార్చి 12న రాజారెడ్డి కోళ్ల ఫారం దగ్గరికి వచ్చినట్లు తేలింది. దీంతో అతన్ని పట్టుకుంటే నిజాలన్నీ బయటకు వస్తాయనుకున్నారు పోలీసులు. అయితే అప్పటికే అరుణ్ పరారీలో ఉన్నాడని తెలిసి ఖచ్చితంగా రాజారెడ్డిని ఈ అరుణ్ణే చంపేశాడని, అందుకే అతను పరారయ్యాడని తెలుసుకుని పారిపోయిన అతన్ని బత్తలాపురం రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకుని అరెస్టు చేశారు. విచారణలో తనే రాజారెడ్డిని చంపేశారన్నాడు. అయితే చంపింది నేనే కాని ప్లాన్ మొత్తం అతని కూతురు బ్రాహ్మణిదే అని చెప్పి షాక్ ఇచ్చాడు. అప్పటికే తనపై అనుమానం రాకుండా తండ్రి పోయిన బాధ తట్టుకోలేకపోతున్నట్లు కూతురు యాక్టింగ్ స్టార్ట్ చేసేసింది. కానీ ప్రియుడు ఆమె పేరు బయట పెట్టడంతో పాటు వీరి మధ్య ఉన్న అక్రమ బంధం గురించి కూడా పోలీసులకు చెప్పాడు. మా ఇద్దరి అక్రమ బంధం గురించి రాజారెడ్డికి తెలిసి అడ్డుపడ్డాడని, అందుకే అతని కూతురు బ్రాహ్మణినే తండ్రిపై పగ పెంచుకొని అతన్ని చంపమని నాకు అన్ని డైరెక్షన్స్ ఇచ్చిందని చెప్పాడు. రాజారెడ్డి మరణానికి ప్లాన్ మొత్తం అతని కూతురే చేసిందని చెప్పడంతో పోలీసులు ఏడుస్తున్న బ్రాహ్మణి దగ్గరకు వెళ్లి ఇక నీ ఏడుపు నాటకం ఆపేయమంటూ ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో బ్రాహ్మణి కూడా తనే తన తండ్రి చావుకి మొత్తం ప్లాన్ ప్రియుడికి చెప్పానని ఒప్పుకుంది. అలా ఎంతో ప్రేమగా తనని పెంచి పెద్ద చేసిన తండ్రిని చంపించింది కూతురు. బ్రాహ్మణి చేసిన ఈ పనిపై మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.